ఎన్టీఆర్కి సంబంధించి, జగన్నపేటలో ఆలయానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా అవుతోంది. సో జూనియర్ ఎన్టీఆర్ జగన్నపేటలో ఎంతో అద్భుతమైన ఆలయ నిర్మాణం కోసం దాదాపు 15 లక్షలకు పైగా మరి ఎంతో అద్భుతమైన విరాళాన్ని ఇచ్చారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ అక్కడ గుడి ఇవ్వడానికి కారణం, అంటే డొనేషన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఆ గుడి పూజారి ఎన్టీఆర్కి స్వయంగా పెళ్లి చేసినటువంటి పూజారి కాబట్టి ఆయన చేతులారా ఆ గుడికి చేతులైన సాయం చేసినట్టుగా అయితే తెలుస్తోంది. మరి అందరూ కూడా ఎంతో అద్భుతంగా ఎదురు చూసేటువంటి ఆ చిన్న ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన భారీ విరాళం గురించి ఈ మధ్య ఎలక్షన్ సందర్భంలోనే తెలిసింది. అక్కడ శిలాఫలకం మీద దాతలు జూనియర్ ఎన్టీఆర్, అలాగే ఇంకా భారీగా లక్ష్మీ ప్రణతి, ఇక తల్లి శాలినీదేవి గారు, హరికృష్ణ గారి పేర్లుండడం గమనార్హం. సో మొత్తానికి ఈ చిన్న సాయం చేసిన గొప్పగా చెప్పుకునేటువంటి రోజులు, దాదాపు 12.5 లక్షల విరాళం ఇచ్చారు. సో వీరభద్రస్వామి గోదావరి జిల్లాలోని జగన్నపేటలో మరి వీరభద్రస్వామి ఆలయానికి ఈ విషయాన్ని అందించారు. సో ప్రస్తుతం ఎంతో అద్భుతంగా ఆలయానికి సంబంధించిన విషయాలు కూడా సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. ఆలయ పునర్నిర్మాణంతో పాటు కొత్తగా రంగులు వేసి ఆలయాన్ని చాలా చక్కగా అయితే నిర్మించారు. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆలయానికి మరి ఎన్టీఆర్ ఇచ్చిన విరాళానికి సంబంధించిన విషయం తెలిసి అభిమానులు కూడా ఎంతగానో ఆనందంగా వీటిని షేర్ చేసుకుంటున్నారు. సో తను చేసిన పనిని ఎప్పుడూ కూడా మర్చిపోరని, అందుకే ఎన్టీఆర్కి పెళ్లి చేసిన పురోహితుని ఊరికి ఆ ఆలయానికి కూడా ఇంత మేలు చేశారని ఎన్టీఆర్ మంచి మనసుకి ఇదే నిదర్శనం అంటున్నారు ఫ్యాన్స్.